హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నెల్లూరులో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం జరిగిందండి. వీడియో పార్ట్ 1 అప్లోడ్ చేస్తున్నాను. శుభకృతో సంవత్సరే ఉత్తరాయణే
శిశిరతో ఫాల్గుణమాసే శుక్లపక్షే షష్ట్యా శుభతిథౌ వాసరః వాసరస్తు అద్య తిరవాసర యుక్తాయ శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయ అస్యాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః మమ. మా విచ్చేసిన భక్తులందరూ కూడా ముందుగా మీ యొక్క గోత్రాన్ని చెప్పుకోండి, తదుపరి మీ పేర్లు, మీ కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకోండి. శ్రీమహాన్ శ్రీమద శ్రీజమాన శ్రీ శ్రీనివాస కళ్యాణ కమిటీ నామధే శ్రీమహాన్ శ్రీమద స్వామి గోత్రోద్దోష సురేష్ నామధే పల్లెట్టు గోత్రోద్దోష శ్రీనివాసులనామధే ధర్మబుద్ధ్యా ముద్రలతో స్వామివారిని ఆహ్వానిస్తూ ఇప్పుడు పరమాత్మకి విశ్వక్సేన ఆరాధనని మనం జరుపుతున్నాం. తదుపరి స్వామివారి సేవకి మనం తీసుకుని వచ్చినటువంటి ఈ ఫలములు పుష్పములు స్వామివారి సమర్పించే స్వామివారికి సమర్పించేటువంటి ఈ వస్త్రములు అన్నీ కూడా పవిత్రవంతమై ఉండాలి. మన మనస్సు, మన వాక్కు, మనం చేసే క్రియలన్నీ కూడా పవిత్రవంతమై ఉండాలని స్వస్తి పుణ్యాహవాసనాన్ని అంతటినీ కూడా చేస్తున్నాం. భక్తులందరూ కూడా చక్కగా ముందుగా ఈ విశ్వక్సేన ఆరాధనని తిలకించండి. సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఎక్కడ ఉన్నా కూడా గోవిందాన్ని గుర్తెత్తి పలికితే స్వామివారి దృష్టి గోవిందాన్ని పలికినటువంటి వారి మీద ఉంటుందట. అందుకే గోవింద 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 అని పలికిన మనసాన్ని పరమాత్మను కీర్తిస్తుంటాం. ఆ గోవిందుని చక్కగా ఎంత నామ సంకీర్తన చేస్తే కలవు స్మరణాన్ముక్తి, కలియుగంలో స్మరణ మాత్రం చేతనే ముక్తి పొందుతున్నాం. కాబట్టి అటువంటి గోవిందుణ్ణి మనం స్వామి నామాన్ని పలకాలంటే ఎందుకో మొహమాట పడతాం. భూసిపోని కబుర్లు వంద చెప్పకంటే చెప్తాము. మనకి సంబంధం లేని విషయాల గురించి అక్కడెక్కడో ఏదో రెండు దేశాలకు యుద్ధం జరిగితే వాటి గురించి మనం ఇక్కడ చెప్పుకుంటాం, ఎందుకు చూసి వచ్చిన వాళ్ళగా పలానా దాంట్లో బాంబు వేశాడు అదే సార్. మనం ఇక్కడ గోవింద అని పలికితే అటువంటివి ఏవి ఉండవు కదా. వేదభూమిగా, కర్మభూమిగా, భరత భూమిగా కీర్తించబడేటువంటి మన భారతదేశం ప్రపంచంలోనే ఎవరి మీద దండెత్తకుండా మనము పరాయి పాలనలో ఎన్నోసార్లు మనం అందరి చేత మన యొక్క దేశాన్ని పోగొట్టుకున్నామేమో కానీ, మన యొక్క రాజ్యాన్ని పోగొట్టుకున్నామేమో కానీ ఎవరి మీద పొరపాటును కూడా మనం ఆక్రమించడం, దురాక్రమణ చేయడం చేయలేదు. ఎందుకంటే ఇది భరత ఖండం, భరత భూమి. సంకల్పంలో కూడా అదే చెప్పాం, భరత వర్షి భరత ఖండే మేరోహో దక్షిణ దిగ్భాగే అని చెప్పాం. అంటే ఈ భరత భూమిలో మనకి సహజ సిద్ధంగా మంచితనం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనకి అనుగ్రహింపబడింది. ఈ మంచితనం చేతకానితనం అనుకొని అనుకోకూడదు. మంచితనం ఎప్పుడూ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం చేత కొంతవరకే చూస్తాడు. ఆ యొక్క శిశుపాలుడు చేసిన 100 తప్పులను పరమాత్మ క్షమించాడేమో కానీ ఆ 100 తప్పులు దాటిన మరుక్షణం శిశుపాల వధ వధించేశాడంటే. కాబట్టి పరమాత్మ కూడా చూస్తూ ఉంటాడు, ఎంతవరకు అవకాశమో కొంతవరకే చూస్తాడు. పసిపిల్లవాడు చేసేటువంటి చేష్టలలాగా తల్లి మారాన్ చేస్తున్నటువంటి బిడ్డని కాసేపు అల్లరి చేస్తే సహిస్తుంది, అల్లరి శృతించితే ఒక దండన విధిస్తుంది. అలా పరమాత్మ ముందు మనం ఎవరు చూసినా చూడకపోయినా మనం చేసే తప్పు ఒప్పులను ఆ పరమాత్మ దర్శిస్తూ ఉంటాడు.